Hi guys, how are you? Welcome to RS Victorious Classes. ఈ రోజు మనం ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి సింబల్స్ ఏంటి, ఏ చిహ్నాలను వాడుతున్నారు, ఏమైనా చేంజెస్ ఉన్నాయా, వాటి గురించి నేర్చుకుందాం. వాట్ ఈజ్ అవర్ స్టేట్ సింబల్, ఎప్పుడు వచ్చింది అది, దీన్ని బేస్ చేసుకుని అది తీసుకోవడం జరిగింది, ఆ వివరాల గురించి ఒకసారి చూద్దాం. 2500 సంవత్సరాల నాటి అమరావతి బౌద్ధస్తూపంలోని పూర్ణఘట్టం బొమ్మ ఆధారంగా ఆంధ్రప్రదేశ్ అధికారిక చిహ్నం అనేది తయారు చేశారు. ఈ చిహ్నము 1953లో ప్రథమంగా వాడుకలోకి వచ్చిన తర్వాత అనూహ్యంగా పూర్ణకుంభంగా మారిపోయి వాడబడింది. 2018 ఆగస్ట్ 15న తిరిగి ఈ వాడుక అనేది ప్రారంభమైనది. పూర్ణఘట్టం అంటే అక్షయ పాత్ర, దీని చుట్టూ తామర పూలు మొగ్గులు ఉన్నాయి. దీన్ని విదికుడు అనే చర్మకారుడు చెక్కినట్లు చరిత్రలో ఉంది. ఆంధ్రప్రదేశ్ అధికారిక చిహ్నం అనగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన రాజముద్ర. ఈ అధికారిక చిహ్నము వృత్తాకారంలో ఉంటుంది, మధ్యలో పూర్ణఘటం ఉంటుంది, పూర్ణఘటం కింద మూడు సింహాల చిహ్నం ఉంటుంది. బాహ్యవలయం దిగువన సత్యమేవ జయతే అని ఉంటుంది. అంతర్వలయాల్లో పైభాగాన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని తెలుగులో అంతర్వలయాలలో పైభాగాన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని తెలుగులో క్రింద భాగాన ఎడంవైపు భాగాన ఆంధ్రప్రదేశ్ అని ఆంగ్లంలో కుడివైపున ఆంధ్రప్రదేశ్ అని హిందీలో వ్రాసి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ అనే రెండు పదాలు తెలుగులో కలిపి రాసి ఉండగా ఇంగ్లీషు హిందీలో విడివిడిగా ఉంటాయి. మరి స్టేట్ సింబల్స్ ఇంకా ఉన్నాయి, వాటి గురించి చూద్దాం. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎంబ్లమ్, ఇది మీరు చూడవచ్చు ఇక్కడ పిక్చర్లో. ఆల్రెడీ నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఎస్, మరి స్టేట్ మోటో సత్యమే వజయతే, ట్రూత్ ఎలోన్ ట్రంప్స్. స్టేట్ సాంగ్, మా తెలుగు తల్లికి మల్లెపూదండా. ఎవరు రచించారు దీన్ని? శంకరంబాడి సుందరాచారి. స్టేట్ యానిమల్, బ్లాక్ బగ్. ఓకేనా, కృష్ణ జింక అని చెప్తాం, ఇది ఒక యాంటీలోప్. స్టేట్ బర్డ్, రోజ్ రింగ్డ్ ప్యారకీట్, అంటే ఇది రామచిలుక జాతికి సంబంధించినది. స్టేట్ ఫిష్, స్నేక్ హెడ్ మొర్రెల్. స్టేట్ ఫ్లవర్, కామన్ జాస్మిన్. స్టేట్ ఫ్రూట్, స్టేట్ ట్రీ, నీమ్. దీని సైంటిఫిక్ నేమ్ అజార్డికా ఇండికా.
మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అండ్ ఫైనల్లీ క్లిక్ ఆన్ ది బెల్ ఐకాన్ థాంక్యూ